రాష్ట్ర హైకోర్టు కూడా ఈ విషయంలో స్పీకర్ గారికి సలహా ఇవ్వడం జరిగింది. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని. కానీ ఆ విషయంలో ఏ రకమైన నిర్ణయం ఇంతవరకు స్పీకర్ గారు తీసుకోవడం లేదు. చాలా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేశారు, కనీసం రాజీనామా చేయకుండా. ఈరోజు టీఆర్ఎస్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండగానే ఎంపీలుగా పోటీ, కాంగ్రెస్ తరఫున ఎంపీలుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి ఇంకా స్పీకర్ గారికి కానీ కోర్టుకు కానీ? కాబట్టి ఈ విషయంలో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఈరోజు వరకు కూడా అసెంబ్లీ రికార్డుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా నమోదైనటువంటి వాళ్ళు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇంకా రికార్డ్స్ ఏం కావాలి ఇంకా? ఎక్కడుంది చట్టం? కాబట్టి ఆ దిశలో ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రెండు రోజులు అమలు చేస్తున్నటువంటి హామీలు సంవత్సరం పూర్తయిన 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 9వ తేదీనాడు అమలు చేస్తానటువంటి హామీలు కానీ, 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని స్వయంగా సోనియా గాంధీ గారు ప్రతి ఇంటింటికి ఉత్తరం రాశారు. ప్రతి ఇంటికి ఈరోజు కరపత్రం ఉంది. 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఏవి కూడా ఇంతవరకు అమలు జరగలేదు. తూతు మంత్రంగా అమలు చేసినట్టు నటిస్తున్నారు. కానీ ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాలు, ఇటు నిరుద్యోగులు, ఏదైతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఆ రోజు అనేక రకాల మాటలు మాట్లాడారు. ఏవి కూడా ఈ సంవత్సరం లోపల అమలు చేస్తానటువంటిది ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ రకంగా ప్రతి ఒక్క సెక్టారు, రైతులు, రైతు నేస్తం ఎకరానికి 15,000 ఇస్తారా ఇవ్వరా, కౌలు రైతులకు 15,000 ఇస్తారా ఇవ్వరా, రైతు కూలీలకు 12,000 ఇస్తారా ఇవ్వరా, దళితులకు దళిత బంధు స్థానంలో 10 లక్షలు ఉంటే 12,000 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఒక్క రైతు గుడి ఇంతవరకు 12 లక్షలు దళిత కుటుంబాలకు ఇవ్వలేదు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని 6 గ్యారంటీలో చెప్పారు. ఒక్క మహిళకు కూడా 2,500 ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి రాలేదు ఇంతవరకు. ఎలక్ట్రికల్ స్కూటర్, స్కూటీ ఇస్తామన్నారు చదువుకున్నటువంటి అమ్మాయిలందరికీ. ఒక్క అమ్మాయి కూడా ఒక స్కూటర్ ఇవ్వలేదు. సుమారు 13 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. కనీసం ధాన్యాన్ని కూడా సన్నధాన్యం అని వంకర పెట్టి